జిమ్ క్లాస్ లో కొత్త గేమ్ ప్రారంభించబోతున్నాం. డార్జ్ బాల్ అయి ఉండకూడదు, డార్జ్ బాల్ అయి ఉండకూడదు. వీడు డార్జ్ బాల్ అయితే బాగుండు, నా కసి తిరా విని వైన్ చేయొచ్చు. మీరు అక్కడ ఏం చేస్తున్నారు? డార్జ్ బాల్ మన కొట్టేశాడు. బాగా కొట్టావు బటోస్కి, కానీ అది డార్జ్ బాల్ కాదు. మరి ఇంకేంట? నిజానికి నేను అదే పెట్టాలనుకున్నాను, కానీ మన స్కూల్ నర్స్ గాయాల సంఖ్య తగ్గించాలని అడిగింది, అందుకే నేను అతన్ని పెట్టాను. చూడండి ఇప్పుడున్న డాన్స్ నాకు చాలా ఎక్కువ. ఇక్కడ బోల్డ్ అంత మంది ఉన్నారు, బుద్ధిగా ఓ మంచి పాత్నం ని ఎంచుకో. హాయ్ జకే, నువ్వా? కొంపదీసి నీతో డాన్స్ చేయాలా ఏంటి? నువ్వు నాతో డాన్స్ చేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు, అందరూ తన పాత్నాన్ని వెతుకుంటున్నారు కదా, నువ్వేమంటావు? ఒక విషయాన్ని తెలుసుకో, నీకు సరైన వాడు జతగాడు దుమ్ము రేపేవాడు. ఇదిగో వీడే, వీడిని తగులుకో, నన్ను వదిలేబాబు. ఇక నా జతగా ఎవరు లేరు కాబట్టి నేను జారుకోవచ్చు. ఎక్కడికి జారుకుంటావు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి పార్ట్నర్స్ లేరో చెప్పండి. నాకు పార్ట్నర్ గా ఎవరు లేరు. క్యాండల్, కిక్కు, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందన్నమా? అవును, ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన పరిచయం అది. ఈ జ్యూసులు మీ బాగా సొమ్ము చేసుకోవాలి. ఎలక్ట్రికల్ స్తంభాలకి ఆడవాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పిన పరిచయం ఎలా మర్చిపోతాను? ఈ జ్యూసులు మీ బాగా సొమ్ము చేసుకోవాలి. ఆహా, అయితే ఇంకే మీ ఇద్దరు చక్కగా చేతులు కలపండి. అమ్ము, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే బొగ్గు మనేటట్టుంది. నువ్వు నాకు జోడి అన్న కర్మ. అది నీ కర్మ కాదు తల్లి, నా కర్మ. అందరూ శ్రద్ధగా వినండి, ప్రతి జంట డాన్స్ పోటీల కోసం వాళ్ళే సొంతంగా ఏదైనా సిద్ధం చేసుకోవాలి. నీ పాడు ఆడ చేత నన్ను ముట్టుకోకు. నీ మగ ఆడ కాని చేతులు నాకు చాలా రోత పుట్టిస్తున్నాయి. నీతో డాన్స్ చేయను. నువ్వు ఆడ కాదు, తేడాలా ఉన్నా. నీతో డాన్స్ చేయడం కంటే ఇంటికెళ్లి బాత్రూమ్ లు కడుక్కోవడం బెటర్. నీతో డాన్స్ చేయడం కంటే నా మొహాన్ని పగలగొట్టుకోవడమే బెటర్. అదేదో త్వరగా చేసి చూసి వెళ్తాను. ఇక దేన్ని చూడకుండా కళ్ళు లోడేస్తా. నీతో డాన్స్ చేయను, ఇదే నా నిర్ణయం. చెత్త మొహానికి నిర్ణయం ఒకటే, నేను నీతో డాన్స్ చేయను. మీరిద్దరూ సరిగా డాన్స్ చేయకపోతే ఫెయిల్ అవటం ఖాయం. స్టైల్ తప్ప ఈ కిక్ బటోస్కి ఫెయిల్ తెలీదు. అలాగే గెలిచిన వాళ్ళకి ఏ ప్లస్ వస్తుంది, దాంతో పాటు ఈ అందమైన ట్రోఫీ కూడా దొరుకుతుంది. అయితే నువ్వు నాతో డాన్స్ కి సిద్ధమైనా? ఇక మనకు వేరే దారి లేదుగా అమ్మడం. ఏ ప్లస్ తెచ్చుకోవాలి కిక్కు? ఆ ట్రోఫీ గెలవాలి. అయితే కలిసి గెలుద్దాం. కానీ నిన్ను చూస్తేనే నాకు ఎక్కడో మండుద్ది. కానీ నాకు నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి మహా చెడ్డ చిరాకు. నిన్ను చూస్తేనే నాకు కంపరం అమ్మడం. అయితే నా వంక చూడ మాని. నువ్వు కూడా నా వంక చూడకు. నేను చూడటం లేదు, నువ్వే చూస్తున్నావు. అదంతా నీ కళ. అదంతా నీ భ్రమ. నీ భ్రమ, నీ కళ, నీ కళ. కిక్కు, నీ దొక్క చీరేస్తా. ప్రాక్టీస్ మొదలు పెట్టండి. నాకు ఎలాగైనా ఏ ప్లస్ కావాలి కిక్కు, అంతే. నాకు ఎలాగైనా ఆ ట్రోఫీ గెలుచుకోవాలనుంది అమ్మా. సరే అయితే నీకు డాన్స్ చేయడం చేత కదా. ఎంత మాట అన్నావు, నేను స్టెప్పులు వేస్తే నిప్పులేనే అచ్చిపుచ్చే. నా హెల్మెట్ ఏమైందో చూడు. నువ్వు నా ముక్కు పగలగొట్టేసావు, నా కాలు చిదుక్కుంటేసావు, బక్క చిక్కిన నిక్కిన టెక్కల కిక్కు. ఓకే దెబ్బకు, ఆ రెండు పీటల. నువ్వు కొంచెం క్లాస్ గా నాజుక్ గా ఆడలేవా? ఆ బ్యాలరీనా డాన్స్ లా కిక్కు. మనది క్లాస్ కాదు, మాసు బుల్లే. కూతలద్దు, నీకు చేత కాదు కిక్కు. ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అప్పుడే కొంతమందికి ఏ ప్లస్ వచ్చేటట్టుగా ఉంది. మాకెక్కడ అప్పడం అయిపోయింది తల్ల. అయినా నేను జిమ్ లో ఫెయిల్ అవుతారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఏం కంగారు పడొద్దు, ఇందులో గెలవాలంటే ఒక పద్ధతి ఉంది. మీకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ని ప్రాక్టీస్ చేయండి. అక్కడ జాకీ గంతులు గెలిచేలా ఉన్నారు, వాళ్ళ స్టైల్ కనిపెట్టారు, మనమేం సాధించాం. నువ్వు అలాగేం అనుకోకు, మనకంటూ ఒక పేరుంది, అది చూస్తే నువ్వు అదిరిపోతావు. ఇప్పుడు బెబే. అంటే మన స్టైల్ కాస్త రఫ్ గా ఉంటుందని చెప్పడానికి అది చూపించాలే. అయితే నాకు కూడా స్టైల్ ఉంది చూడు. ఏడుస్తుంది ఏంటి? ఏడవడం కాదు, సంగీతంలో అదో క్లాస్ స్టైల్ కిక్కు. కానీ నాది మాస్ టైప్ అని చెప్పానుగా. నాది ఇప్పుడు క్లాస్ గానే ఉండాలి. మాస్ టైప్, క్లాస్ టైప్, మాస్ టైప, క్లాస్ టైప్, మాస్ టైప, క్లాస్ టైప.
మన స్టైల్స్ ని కలిపేసుకుందాం. మనం క్లాస్ గా మాత్రం డౌట్ ఇవ్వాల్సిందే. ఈ మాత్రానికేనా డాజ్ బాల్ వదులుకున్నారు? ఇప్పుడందరం డాన్స్ చేద్దాం. కమ్ ఆన్. ప్రాణాలు అరికెత్తి పెట్టుకుని డాన్స్ ఆడాల్సి వస్తుంది. తిరిగి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఇంచుమించు తెలిసిపోయినట్టే ఉన్నా. వచ్చాడు ఆ పద్బాంధవుడు. మనం ఎంత కలిసి డాన్స్ చేసినా ఈ సుప్రీం హీరోకు మాత్రం నిన్ను చూస్తే ఎక్కడ మండు దిమ్మర్చిపోకమ్మడో. నాకు కూడా చిరాకే, ఆయన తప్పు దక్కి అయితే ఇందులో గెలుద్దాం రా. విష్ణు చక్రంలో తిరుగుతోంది, తిప్పుతోంది, పగ తీర్చుకుంది. ఇప్పుడు మాస్ వంతో వెళ్ళు 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 వెళ్ళు. ఇప్పుడు క్లాస్ వంతు చూడండి. ఇది మీరు కేవలం చూడగలరు కానీ చెయ్యలేరు. అంత గొప్ప డాన్స్ ఇది. స్టెప్పులు అదిరిపోతున్నా. నువ్వు వచ్చే ఈ సంవత్సరం ఇదే బెస్ట్ స్టెప్. ఇక్కడ రెండు జంటలు బాగా పోటీ పడేటట్టుగా ఉన్నాయి. నేనున్నాను కదా, తారా జువలా ఎగిరింది. మాకిదేమీ కాదు కొత్త, ఇప్పటికైనా తెలిసిందమ్మా సొత్త. నీకైనా మరి తనకైనా ఎవరైనా మరి ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తాడు ఇస్తాడు. మాతో పెట్టుకోకు, మడతడిపోదు. నాతో పెట్టుకుంటే దిమ్మ తిరిగి బొమ్మ పడి. ఈ డైలాగ్ నీకు సూట్ కాదు పాప. తగ్గు గంత, నీ సత్తా ఏంటో చూపించు. నాకు ఇప్పటికే లోపల తడిసిపోయింది కిక్కు. ఛాన్స్ దొరికితే డాన్స్ లా రొమాన్స్ లా బోన్స్ లు విరిచేసిన చేతులు ఇవే. రెడీయా బుల్లే? దద్దరిల్లలా ఇలా చూడండి, ఇది సుప్రీం స్టైల్. అవును ఇలా చూడండి, మీరు దీపావళి టైంలో మాత్రమే చూసే ఒక అద్భుతాన్ని చూపిస్తాను. మీకోసం వెయిటింగ్ రూమ్లో వచ్చాయి. మా జంటను చూసి మీ కళ్ళల్లో మంటలు పుట్టాలి. హౌ ఇస్ ఇట్? నాకు మంటలు పుడతానేరా బాబు. ఈ యుగానికి ఒకటి సగానికి నువ్వైతే నీ బలాన్ని నేనవుతా అమ్మడు. ఈ అతిలోక సుందరి మతిపోయేలా నువ్వు స్టెప్స్ వేస్తూ వేస్తుంటే సూపర్. మన టాలెంట్ కి హద్దు కనిపించే ఆ మిన్నో ఇక పైన మనదే జోడి నెంబర్ వన్. నువ్వు క్లాస్ గా నోసు పగలగొట్టేశావు. నువ్వు మాస్ గా అంతా స్మాష్ చేశావు. సూపర్ సీనా, ఇంటికి వెళ్ళి తలసనాలు చేయాలి. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఎవరు గెలిచారో తెలుసుకోలేకపోతున్నాను. అది నిర్ణయించుకోవడానికి ఒకటే మార్గం ఉంది. అంటే ఇంకో డాన్స్ చేయమంటావా? కాదు, డాడ్జ్ బాల్ మళ్ళీ.